NTR ఇంటికి వెళ్ళి రచరచ చేశారట రాజమౌళి. జూనియర్ NTR అలాగే రాజమౌళి మంచి దోస్తులు అన్న సంగతి తెలిసిందే. సో జక్కన్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటారు జూనియర్ NTR. ఈ సందర్భంగా జూనియర్ NTR కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జూనియర్ NTR ఇంటికి వెళ్ళిన రాజమౌళి సో తనతో పాటు ఎంతో సరదాగా టైం స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో మరి ఆనందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. సో జూనియర్ NTR ఇంటికి వెళ్ళినటువంటి రాజమౌళి తనతో పాటు చాలా కాలం తర్వాత టైం స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల NTR 30th సినిమాని మొదలుపెట్టారు. ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించిన సందడి కూడా రీసెంట్ గానే ముగిసింది. సినిమా దాదాపు 5 ఏళ్ల నుంచి ఆ ప్రభావం అయితే అలాగే కంటిన్యూ చేస్తోంది. సో సినిమా అయితే వేరే లెవెల్లో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సో ఈ సినిమా కోసం అభిమానులు అయితే దాదాపు 3 ఇయర్స్గా ఎంతో చక్కగా ఎదురు చూశారు. తర్వాత రిలీజ్ అయ్యి ఎంతో చక్కగా అభిమానులు కూడా పండుగ చేసుకున్నారు. 2021లో రిలీజ్ అయినటువంటి సినిమా ఆ తర్వాత చూపించిన ప్రభంజనం కూడా చూసాం. సో RRR ఏకంగా ఆస్కార్, గ్రామీ, ఇంకా చాలా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సైతం వచ్చాయి. అందుకే ఈ సక్సెస్తో మరింత దగ్గరయ్యారు జూనియర్ అలాగే మన రాజమౌళి. సో ఈ సందర్భంగా జూనియర్ అలాగే రాజమౌళికి సంబంధించి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే NTR రాజమౌళి ఇద్దరు కలిసి చాలా విషయాల్లో మంచి మరి ఫ్రెండ్స్ అట. సో ముఖ్యంగా జూనియర్ NTR ఈరోజు ఈ స్థాయికి ఉన్నారంటే అది రాజమౌళి వల్లే అని NTR. సో రాజమౌళికి జూనియర్ NTR లాంటి ఒక హీరో దొరికారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నామని రాజమౌళి చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. సో ఖచ్చితంగా జూనియర్ NTR తో ఒక అవుట్ అండ్ అవుట్ ఒక భారీ నెగటివ్ ఫిల్మ్ చేయాలనేది సో రాజమౌళి డ్రీమ్. అంటే అసలు ఇంతవరకు ఎవరు కనీ విరిగనేటువంటి ఒక డిఫరెంట్ రోల్లో ఆయన చూపించాలని అనుకుంటున్నారట. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.